మీ నొప్పులు శాశ్వతం కావు ఫోన్ ట్యాపింగ్ కేసు మధ్యలో కొన్ని సైలెంట్ అయిపోయింది రఘునందన్ రావు రఘునందన్ రావు చెప్పలేదు నవంబర్లో ఎలక్షన్స్ అయిపోయినాక ట్వంటీ ట్వంటీ డిసెంబర్లో వచ్చి రాష్ట్ర డీజీపీ గారిని కలిసి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇచ్చి సార్ నా ఫోన్లు పోలీసు వాళ్ళు వింటున్నారు సార్ ఇది అన్యాయం వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేటువంటి అధికారం మీకు లేదు సార్ మీరు తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని ట్వంటీ ట్వంటీ డిసెంబర్లు ఇచ్చిన సార్ నేను మూడేళ్ల నుంచి అర్వంగా అర్వంగా ఇప్పుడు వచ్చింది సార్ టెలిఫోన్ ట్యాపింగ్ అనే కేసు పోయిపోయి నా ఫోన్ కూడా ఇన్నామని చెప్పి అది దొరికిన డీసీపీ చెప్పింది కదా సార్ అంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు మీద సీరియస్గా ఉందా లేదా మీడియాకి లీక్లీ లేదు చదిలేస్తున్నారు మీ మీ అభిప్రాయం ఏంటి ఎలక్షన్ స్టంట్ ఒకవేళ సీరియస్గా ఉన్నారనుకోండి సార్ నేను ఇంత మంచిగా ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ సీరియస్గా ఉన్నారనుకోండి రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ గారు పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి వెంకట్రామరెడ్డి అనే నా క్లాస్మేట్ పిలిస్తే పోయినా రాజపుష్పలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు వెంకట్రామరెడ్డి వాళ్ళు అందరు అన్నదమ్ములు రాజపుష్ప తెల్లాపూర్లు ఉంది తెల్లాపూర్లో వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ సాయి చరణ్ రెడ్డి దివ్య చరణ్ రావు ఎవరిని పరిచయం చేసిర్రు అక్కడికి నేను ఒక ఎస్ఐని ఇచ్చిన ఆయనకు గవర్నమెంట్ వెహికల్ ఇచ్చిన దాంట్లో పైసలు తీసుకపోయి ఇక్కడక్కడ గెలిచే కాడా మంచి వంచొచ్చినాం అని రాధాకిషన్ రావు అనే డీసీపీ కంప్లైంట్ ఇచ్చినాక నిజంగా రేవంత్ రెడ్డి హోంమంత్రి డీజీపీ రవి గుప్తా గారో సీరియస్ ఉంటే ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేరు సార్ ఓ కులపోలని అరెస్ట్ ఏదో గొప్పతనం చేసినామని ఎందుకు చెప్తున్నారు సార్ తప్పు చేసిండు వెంకటరామరెడ్డి అని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండి సార్ కానిస్టేబుల్ చెప్పలేదు ఎందుకు తెస్తలేరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వెంకటరామరెడ్డిని క్లియర్గా ఆయన రిమాండ్ రిపోర్ట్లో జడ్జి గారి ముందు పెట్టిన కాగితాలని మీకు కావాలంటే నేను ఇచ్చిపోతాను సార్ తర్వాత చదువుండ్రి రాధాకిషన్ రావు గారు రిమాండ్ రిపోర్ట్లో రాజపుష్ప కంపెనీ తెల్లాపూరు వెంకట్రామరెడ్డి నలుగురు అన్నదమ్ములు పైసలు ఇచ్చిర్రు ఎలక్షన్లలో పైసలు వంచిర్రు టీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించేంతకు ఉపయోగించిండ్రు అని చెప్పిన తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సడ్డకుడు కాబట్టి వెంకట్రామరెడ్డిని విడిచిపెడుతురా లేదా చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి లోపల లోపలేయమంటారు అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి ఎలక్షన్ల వరకు ఇంకో మాట చెప్తా సార్ మీకు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కుటుంబానికి ఏం సంబంధం లేకపోతే రెండు వేల పదిహేనులో అయిన ఓటుకు నోటు కేసు రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు అడుగులు ముందుకు ఎందుకోలేదని నేను స్ట్రెయిట్గా ఆరోపిస్తున్నా అంటే కవిత దొరికింది సార్ కవిత దొరికిన కేసులో శరత్ చంద్రారెడ్డి అనేటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పోలీసులకు చెప్పలేదు సార్ జడ్జి ముందుకు వచ్చి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కింద అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని నీ ఫార్మా దందా తెలంగాణలో నడవాలంటే నాకు ఇగో ఇన్ని కోట్లు అని నన్ను నిలబెట్టి వసూలు చేసుకుంది సార్ కవిత అని చెప్పిండు దాన్ని మా కోర్టు భాషలో ఎక్స్టార్షన్ అంటారు అంటే బెదిరించి తుపాకీ పెట్టి కత్తి పెట్టి బెదిరించి మెడ మీద తే నీ మెడలు ఉన్న గొలుసులని ఎత్తుకపోవడం అంటారు సార్ అట్లా ఎత్తుకపోయిందని కవిత ఎత్తుకపోయిందని శరత్ చంద్రారెడ్డి అనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఒక గౌరవ స్థానంలో ఉన్న జడ్జి గారి ముందు అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చిండు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డిని వెలిచి కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తలేవు శరత్ చంద్రారెడ్డిని వెలుచుడు ఇష్టం లేదు నీ కులపోడు కాబట్టి సుమోడో కింద కేసు చేయొచ్చు కదా తర్వాత చంద్రారెడ్డిని తీసుకొచ్చి సాక్ష్యం పెట్టవచ్చు కదా కవితను తీసుకొచ్చి తెలంగాణ పోలీసులు బుక్కలు వేయచ్చు కదా ఎందుకు ఎత్తలేవన్నా ఏ బంధం ఆపుతుందన్నా ఆలోచించాలి తెలంగాణ సభ్య సమాజం ఈరోజు ఓన్ ట్యాపింగ్ వెనుక కొంచెం పెద్ద నేతల హస్తం ఉంది అని అన్నారు ఆఫీసర్ల వరకు అయితే నోటీసులు ఇచ్చి వదిలేశారు కొంతమంది అరెస్టులు జరిగినాయి మీరు కూడా భావిస్తున్నారా కే డైరెక్ట్ చెప్తున్నా కేసీఆర్ కనుసానాలనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు అనుకుంటున్నారా నూటికి నూటి శాతం చెప్పిన కదా డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చినాక బాజాప్తే చెప్పిన మొదటి ముద్దాయి కేసీఆర్ రెండో ముద్దాయి కేటీఆర్ మూడో ముద్దాయి హరీష్ రావు నాలుగో ముద్దాయి వెంకట్రామరెడ్డి నీ కానూన్ తెలియకపోతే నేను కాను చెప్తున్నా సార్ అని డీజీపీని కలిసి చెప్పినా రాసి ఇచ్చిన దరఖాస్తు సెక్షన్లు చెప్పమంటే ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలన్నా కూడా చెప్తాను వాళ్ళకి ఇంకో ఓపిక లేకపోతే ఎట్లా అయితే రఘునందర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి లింక్ ఏంటి అదే రేవంత్ రెడ్డిని అడగాలి లేకపోతే అడగాలి మధ్యలో నన్ను ఎందుకు అడుగుతా మధ్యలో రైట్ ఎందుకన్నా మధ్యలో నేను ఎందుకు రఘునంద్ గారు మీ ఫోన్ ట్రాప్ అయింది అంటున్నారు మీతో పాటు ఈటల రాజేంద్ర కూడా తన ఫోన్ ట్రాప్ అయింది అంటున్నారు నేతలకు సంబంధించి ఇన్ఫర్మేషనే కనుక లీక్ అవ్వచ్చు వాళ్ళ ప్రైవసీ డబ్బేస్తే కనుక కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా రాష్ట్రాలు కంప్లైంట్ ఇచ్చేంత వరకు చూస్తూ ఊరుకుంటుందా ఒక నేరం జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు కేసు నమోదు చేసి చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి హక్కు కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సపోజ్ నెగ్లెక్ట్ చేస్తుందనుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగా పట్టించుకోవట్లేదు అనుకుందాం సో కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అంటే రాష్ట్రం నుంచి వచ్చింది సచిన్ వై సచిన్ వై కోర్టులోకి దరఖాస్తు చేయాలి దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ డౌన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బట్ రఘున ఎవరైనా మీ ఫోన్ ట్రా ఎన్నికలైపోయినాక చేస్తా సార్ ఎన్నికలైపోయాక మే పదమూడు తర్వాత అదే పని పెట్టుకుంటే ఇప్పుడు ఢిల్లీకి తిరగలేను కదా నా ఎలక్షన్ క్యాంపెయిన్ కదా తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది